జీవాలు మేతకెళ్ళి వచ్చాక వాటికి వరిగడ్డి ఇవ్వడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే అవి డే మొత్తం తిన్న పచ్చిగడ్డి మొత్తం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈ వరిగడ్డి వల్ల పచ్చిగడ్డి ఇంకా దాన ఏది ఉన్నా సరే సో తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఎండుగడ్డి అనేది బాగా హెల్ప్ అవుతుంది. జీవాలకి లూజ్ మోషన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. మెయిన్గా లూజ్ మోషన్ రావడానికి రీజన్ అవి తిన్న పచ్చిగడ్డి డైజెషన్ అవ్వక. సో ఇలా మనం వరిగడ్డి ఇవ్వడం వల్ల అది కంప్లీట్గా డైజెషన్ అవుతుంది. సో లూజ్ మోషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ రావు. వరిగడ్డి అనే కాకుండా ఏదైనా ఎండిన గడ్డి ఇవ్వడం వల్ల సో వాటి జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. సో తిన్న ప్రతిదీ దానికి డైజెస్ట్ అవుతుంది. వరిగడ్డి మనకు చాలా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. మనలో చాలామంది వరి కట్ చేశాక అట్లే దున్నేయడం లేదంటే కాల్చేయడం వరిగడ్డిని ఇలాంటివి చేస్తుంటారు. కానీ అదంతా బేలర్స్ లాగా కలెక్ట్ చేసుకొని రోజుకు ఒక్కో గొర్రెకి ఒక్కో కిలో చొప్పున వచ్చేటట్లు మనం ఇస్తే సో వాటి జీవాలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. డైజెషన్ పరంగా వరిగడ్డిలో పోషక విలువలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. వరిగడ్డిలో కూడా ప్రోటీన్స్ వచ్చేలాగా మనం చేయొచ్చు. దానికి సింపుల్గా ఏం చేయాలంటే ఒక కిలో యూరియా 25 లీటర్ల వాటర్లో కలిపేసి సో వరిగడ్డి మీద స్ప్రే చేసి ఆ తర్వాత బేలర్స్ లాగా చేసుకొని సో ఒక 1 వీక్ అట్లా 10 డేస్ వరకు గాలి తగలకుండా ఉంచితే సో 1 వీక్ తర్వాత మనం ఇచ్చినప్పుడు ప్రోటీన్స్ కూడా అందులో డెవలప్ అవుతాయి. సో అలా ప్రోటీన్స్ కూడా లభిస్తాయి జీవానికి. సో నార్మల్గా ఇస్తే పోషకాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఒక 4% అట్లా ప్రోటీన్స్ ఇంప్రూవ్ అవుతాయి గడ్డిలో. సో మన గడ్డి దొరకని టైంలో ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే జీవాలు వెయిట్ లాస్ అవ్వకుండా హెల్తీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.